అందరికీ నమస్కారం నేను మీ భారతి నా భారత ముచ్చట్లకి మరొకసారి స్వాగతం ఈరోజు ఈ శుభ సోమవారాన మరో రెండు కథలతోటి నేను మీ ముందుకు వచ్చేసాను మీరు చక్కగా వింటూ మీ పని చేసుకోండి అనగానగా ఒక ఊరిలో ఎత్తైన కొండ మీద ఒక శివ మందిరం ఉండేదట ఎంతో మహత్సం కల దేవుడు అని చెప్పి ఊరు వాడల నుంచి ఎక్కడెక్కడి నుంచో అందరూ ఆయన దర్శనం కోసం వచ్చేవారట ఎప్పుడు కూడా కాడి ఉత్సవాలు చేసేవాళ్ళంట అభిషేకాలతో దేవుని పూజించే వాళ్ళంట ఎంతో అంగరంగ వైభవంగా శివునికి కళ్యాణం శివుని ఉత్సవాలన్నీ జరిపించేవారట అయితే ఒకనాటి శివరాత్రి రోజు భక్తులు విపరీతంగా రావడం మొదలైందట అప్పుడు శివుడికి వీళ్ళని పరీక్షించాలి ఇన్ని కోట్ల మంది నా మందిరానికి వస్తారు నిజంగా నా మీద భక్తితో వస్తారా నిజమైన భక్తులు ఎవరో తెలుసుకోవాలి అనిపించిందంట ఆయనకి అందుకని ఒక ఆకాశవాణిలాగా పైనుంచి ఒక బంగారు పళ్ళాన్ని అలా గాల్లో ఆ గుడి ముందు వచ్చేలాగా విసిరాడట చెప్పాడంట ఆకాశవాణిలాగా ఎవరైతే ఈ పళ్ళాన్ని ముట్టుకుంటారో అది గనక బంగారంలాగే ఉంటే వాళ్ళే నా నిజమైన భక్తులు ఒకవేళ ఆ బంగారు పళ్ళెం తన రూపాన్ని కానీ తన స్వభావాన్ని కానీ మార్చుకున్నట్లయితే వాళ్ళు నా భక్తులు కారు అని చెప్పి ఆ ధ్వని అంతమైపోయిందట అయితే ఆ పళ్ళెం ఏంటి అంటే దాంట్లో మనం కావాల్సినవి భుజించవచ్చు పేదరికానికి అస్సలు సమస్య ఉండదు కావాల్సినంత కావలసినంత అంటే డబ్బులు రావు ఓన్లీ ఆహారం మాత్రం ఆ ప్లేట్లో మనం ఏమీ కోరుకుంటే అది వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయారట అయితే ఆ గుడి పూజారి ఆహా ఇది ఖచ్చితంగా నా కోసమే ఇచ్చుంటారు ఆ పరమశివుడు ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఎంతో భక్తిగా ఆయనే ధ్యాసగా శ్వాసగా పూజలు చేస్తూ ఉన్నాను కాబట్టి ఈ ప్లేట్ ఖచ్చితంగా నాకే అయి ఉంటుందని చెప్పి వెళ్ళి దాన్ని ముట్టుకున్నారట వెంటనే అది పుత్తడి కాస్తా ఇత్తడి అయిపోయిందంట అప్పుడు అందరినీ చూసి సిగ్గుపడి వెళ్ళిపోయాడంట పూజారి అంటే నిజానికి పూజారులు భక్తి పరులు అనే కదా మనం అనుకుంటాం అందుకే కదా అంత భక్తిగా పూజలు చేస్తారు పుణ్యకార్యాలు చేస్తారు అన్నది ఇదిలో ఉంటాం కదా సో అది తప్పైపోయిందే అన్న ఒక సిగ్గుతోటి ఆ పూజారి వెళ్ళిపోయాడు అప్పుడు ఆ ఊరి రాజుగారు వచ్చారట ఇలా అందరికీ తెలిసి ఎవరెవరు వాళ్ళల్లో భక్తి ఏమో అని అనుకుంటారు వాళ్ళందరూ వరుసగా వచ్చారు అందులో రాజుగారు వచ్చారు ఆ ఊరి రాజుగారు చెప్పాడంట అసలు మా తాతలు తండ్రులే ఈ గుడిని నిర్మించింది ఇంత కష్టపడి ఈ గుడిని వృద్ధి చెందించింది కూడా మా తల్లిదండ్రులు వీళ్ళే కాబట్టి పైగా నేను ఈ మధ్యన ఎన్నో రత్నాలు మాణిక్యాలు డబ్బులు ఈ గుడికి నేను దానంగా ఇచ్చాను కనుక ఈ బంగారు పళ్ళం నాకే ఇచ్చుంటాడని చెప్పి వెళ్ళి ముట్టుకున్నాడంట మన రాజుగారు అయితే అప్పుడు అది మట్టి పళ్ళంలా మారిపోయిందంట కనీసం పూజారి ముట్టుకుంటే ఇత్తడైనా మారింది ఇది ఏకంగా మట్టిగా అయిపోయింది అంటే ఏంటంటే ఆయన ఒక గర్వంతో ముట్టుకుని ఉంటారు అప్పుడు రాజుగారు ఏంట్రా ఇలా అయిపోయింది అయితే నేను కూడా భక్తుడిని కాదా అన్న అనుమానంతో ఆయన చక్కగా ఆయన రథమైకేసి ఆయన వెళ్ళిపోయారు దాని తర్వాత ఆ ఊర్లో ఉండే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు వర్తకులు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అందరూ వచ్చి ముట్టుకున్నారంట ఎవరు వచ్చినా దాన్ని రూపం మార్చుకుంటుంది కానీ అది అదిలా ఉండట్లేదు అనమాట అయితే ఒకనాటి సోమవారం రోజు ఒక వ్యవసాయం చేసి పొట్ట పోసుకునే ఒక రైతు వచ్చాడంట అతను మామూలుగా దర్శనం చేసేసుకుని ఏదో కొబ్బరికాయ కొట్టేసి బయటకు వస్తుంటే ఇతను ఒక్కడే మిగిలినట్టున్నాడు చూద్దాం ఇతను ముట్టుకుంటే ఏమవుతుందో అని ఒకరికి సరదా అనిపించిందంట అక్కడ పని చేసే వాళ్ళల్లో ఒకరికి పిలిచి ఒరే బాబు ఇట్రామ్మ ఈ పళ్ళానికి అసలు ముట్టుకోవా అన్నాడంట ఎందుకు స్వామీజీ మీ నన్ను ఇది ముట్టుకోమన్నారని అడిగారంట ముట్టుకున్న వాళ్ళు కనుక నా పరమ భక్తులైతే ఈ పళ్ళం వాళ్ళ వాళ్ళకే చెందుతుంది దాంట్లో మనం కోరుకున్న పదార్థాలన్నీ భుజించవచ్చు ఆహారానికి లోటు ఉండదని చెప్పారని చెప్తే ఆయన నవ్వేసి అయ్యో నా లాంటి మింత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇక్కడ మీకే ఏమీ లేదు నాకెలాగా నాదొక భక్త వదిలేయండి అండి నా పాప నా పాపని నేను పోతానన్నాడంట అదేం కుదరదు నువ్వు ఖచ్చితంగా దాన్ని ముట్టుకుని తీరాల్సిందే అని పట్టుపడ్డారంట ఇక వాళ్ళ పట్టుపడటంతో తప్పలేదు ఆ రైతు వెళ్ళి ముట్టుకోగానే ఆ బంగారు పొలం ఆయన చేతిలోనే ఉండిపోయింది అలానే ఆయనే ఆశ్చర్యపోయాడంట అయ్యో నేను నిజమైన భక్తున్నా ఆ శివుని భక్తున్నా నేను రోజు ఆయన శివ పూజలు చేసిన గుర్తే లేదే నాకు ఏదో ఇప్పుడు నాకు దేవుని చూడాలనిపించింది వచ్చి చూశాను వెళ్ళిపోతున్నాను అని చెప్పాడంట అయితే నువ్వేదో ఒకటి చేసి ఉంటావు అది దేవుడికి నచ్చి ఉంటుంది నీ జీవన విధానం చెప్పని అడిగారంట వాళ్ళు ఏం లేదు నాకు ఒక ఎకరం పొలం ఉంది దాన్ని దున్నుకుంటాను పంట పండించుకుంటాను దాంతో కడుపు నింపుకుంటాను అయితే నా ఇంటికి అడుక్కునే వాళ్ళకి కానీ అవసరానికి కానీ ఎవరైనా వస్తే ఆ టైంలో నా వల్ల జరిగేది ఏదైనా ఉంటే ఖచ్చితంగా కాదు లేదు అనకుండా సహాయం చేస్తాను ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తాను ఇది తప్ప నేను ఏం చేయనండి నాకు అంత ఏం లేదండి అన్నాడంత అయితే అసలు సాయం ఎందుకు చేసావు అందరికీ అని వాళ్ళు అడిగారట సాయం చేస్తే నాకు ఒక తృప్తి అండి వాళ్ళ కళ్ళలో ఆనందం చూసి అని చెప్పాడంట రైతు అందుకని చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎందుకని ఎన్ని పూజలు చేసినా కొంతమందికి దేవుడు అసలు ప్రసన్నమే కాడు అయితే ఇతను తెలిసి చేశాడో తెలియక చేశాడో తెలియదు కానీ ఆ అవసరాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుని మనుషుల్లో దేవుని చూశాడు కాబట్టి ఆయన నిజమైన శిసలైన శివభక్తుడిగా అన్నమాట సో ఆ పళ్ళెం నీకే చెందుతుందని ఆ శరీరవాడిని చెప్పింది కాబట్టి ఆ పరమశివుడే సాక్షాత్ వచ్చి చెప్పాడు అనుకున్నాం మేము కాబట్టి ఇది ఇక నీదే ఇక తీసుకెళ్ళవయ్యా స్వామి అని ఆ పళ్ళం ఇచ్చి పంపించేశారంట సో అది కథ బాగుందా సరే ఇంకొకటి చెప్పుకుందాం నెక్స్ట్ వీడియోలో ఆ కథని విని ఆనందించండి సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక కథ మరో వీడియోలో తీసుకుని మళ్ళీ వచ్చేస్తాను జాగ్రత్త ఇంట్లోనే ఉండండి క్షేమంగా ఉండండి